ఇవన్నీ అంటున్నా. ఇంత పెద్ద ఎత్తున గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు వచ్చినాయి. వరదలు వస్తే గవర్నర్ గారు స్వయంగా రైల్లో పోతున్నారు భద్రాచలం. నీ ఎస్పీ గారు లేరు, నీ కలెక్టర్ గారు లేరు. గవర్నర్ గారిని అవమానించడం అంటే వ్యక్తిని అవమానించినట్టు కాదు, వ్యవస్థను అవమానించినట్టు కాదా, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినట్టు కాదా? గవర్నర్ గారి పోస్ట్ అనేది ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకురాలు, వాళ్ళు రాజ్యాంగ పరిరక్షకురాలైన వారిని ఇవాళ వరదలకి ఒక ప్రజాక్షేమం కోసం మీరు కదలకపోతే, మీరు పట్టించుకోకపోతే, మీకు బాధ్యత లేకపోతే, మీరు ఫామ్ హౌజ్లలో పడుకుంటే గవర్నర్గా నేనైనా పని చేయాలని చెప్పి వారు రైల్లో నువ్వు మీరు నిజంగా సోలు ఉంటే నువ్వు నిజంగా నిజాయితుంటే ఒక హెలికాప్టర్ అరేంజ్ చేయాల్సి ఉండే, కానీ మీరు అరేంజ్ చేయలే, హెలికాప్టర్ అరేంజ్ చేయలే, రైల్లో పోయింది వాళ్ళు. రైల్లో పోతే కలెక్టర్గా లేరు. అంటే గవర్నర్ గారు ఏం చేస్తారనేటువంటి అహంకారమ్మ మీకు. గవర్నర్ గారికి డబ్బులు నేరుగా ఇచ్చేలేదు అంటే అది అహంకారమ్మ మీకు. మీ ఇట్లాంటి చర్యలు తెలంగాణ ప్రజానిక హృదయాల్లో గూడు కట్టుకుని ఉంటాయనే విషయం మీరు మర్చిపోకండి. మీరు బుకాయించే ప్రయత్నం చేస్తుండొచ్చు, మీరు గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ నీ గోల్మాల్ మాటలు, నీ తక్కుటమార విద్యలు తెలంగాణ సమాజంలో ఎప్పుడో అర్థమైపోయినాయి. అందుకని నేను ఫస్ట్ రాజీనామా చేసినప్పుడు చెప్పిన, నేను హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్, వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్, బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని చెప్పిన. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ కోల్పోయింది క్యారెక్టర్ కాబట్టి. ఇవాళ వాళ్ళు ఏం చెప్పినారు, మేము కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినాం. మేము కేంద్ర మంత్రులు వాళ్ళు మీకు రాష్ట్రపతి ఎన్నికల్లో బిజీగా ఉండొచ్చు కాక, కానీ ఇది ఒక దారుణమైన విపత్తు కాబట్టి, కనీవినీ విపత్తు కాబట్టి, వేల వేల గ్రామాలు లక్షల ఎకరాల భూములలో పంట కోల్పోయి, లక్షల ఎకరాల భూములు ఇసుక మేటలు పెట్టబడి, వేలాది ఎకరాల భూములు కోతకు గురై రైతులు అల్లాడుతున్న సందర్భం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా మంత్రులను పంపించి వరద పరిస్థితి మీద సమీక్షించి తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముగ్గురం శాసన సభ్యులుగా మేము వారికి చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా ఆ నివేదిక ఇవ్వడం జరిగింది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రజలు తప్పకుండా కొంత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం గమనించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. నేను ఒకటే, ఇవాళ ఇప్పుడిప్పుడే కొంచెం గోదావరి తగ్గుముఖం పట్టినట్టుగా బాగా తెలుస్తా ఉంది కాబట్టి, ముగ్గురం శాసనసభ్యులం కూడా తప్పకుండా ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉన్న ప్రాంతాల్లో ఆ ప్రాంతాలలో ఖచ్చితంగా పర్యటిస్తాం. ఎందుకంటే ఇవాటి వరకు కూడా ఇంకా మునిగిపోయిన గ్రామాలు మనం పోలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఇవి వెయిట్ చేస్తూ ఉన్నాం, వాచ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కొంచెం తగ్గుముఖం పడితే వాళ్ళేమో హెలికాప్టర్ల మీద పోయి చూసి రావచ్చు, కానీ మేము నేరుగా ముంపుకు గురైనటువంటి గ్రామాలు కావచ్చు, ఇళ్ళకు కావచ్చు, ప్రజలను పోయి మేము ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిన సందర్భం కాబట్టి, మా చేతుల్లో సాయం చేయాల్సిన సందర్భం కాబట్టి ఖచ్చితంగా ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా ఆ వరద ప్రాంతాలను పర్యటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ ఈ ఎఫ్ఆర్బిఎం చట్టాల గురించి, లోన్స్ గురించి కట్ చేసిన చెప్తున్నాం. లోన్స్ గురించి ఎవరు కట్ చేయరు, మనకు దాని మీద మొత్తం డీటెయిల్గా ఒక అర్థం, అది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి. ఎఫ్ఆర్బిఎం అంటే ఏంది, రుణాలు అంటే ఏంది, గ్యారంటీస్ అంటే ఏంది, గ్యారంటీ మీద తీసుకునే రుణాలు అంటే ఏంది, వారు చెప్తున్న 20 రాష్ట్రాల కంటే కూడా నా రాష్ట్రం తక్కువ అప్పులలో ఉందని చెప్పి చెప్తున్నాడు. 74,000 కోట్ల రూపాయల అప్పు ఉన్న ఈ రాష్ట్రం 455,000 కోట్లకు అప్పు చెందిందని చెప్పి నేను లెక్కలతో సార్ చెప్పిన, ఇంక్లూడింగ్ గ్యారంటీస్. ఇవాళ ప్రభుత్వం బాకీ పడ్డ డబ్బులతో కడితే 5 లక్షల రూపాయలని చెప్పి చెప్పిన, 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పినాం. పుట్టబోయే ప్రతి బిడ్డకి, ఈ గడ్డ మీద పుట్టబోయే ప్రతి బిడ్డకి భిక్షమెత్తుకొని బతికే ఇంట్లో బిడ్డ పుట్టినా 1,25,000 అప్పుతో పుడుతుందని చెప్పి నేను లెక్కలతో సార్ చెప్పినాం. ఇవాళ అప్పులు చేస్తే శ్రీలంక గతి ఏమైందో మనకు తెలుస్తుంది. అప్పులు చేయడం గొప్పతనం కాదు, అప్పులు కట్టగలిగే స్థితిలో మనం ఉండాల్సిన దగ్గర ఉన్నది. ఇవాళ నాకు తెలిసి 60,000 పైచిలకు ఫర్ యానం ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కట్టే పరిస్థితి చేరుకున్నట్టున్నది. మేమున్నప్పుడు 52,000 కోట్లు 54,000 కోట్ల రూపాయలు ఉండే ఫర్ యానం చెల్లించేది. ఇవాళ నాకు తెలిసి అప్పు పెరిగింది కాబట్టి 60,000 కోట్ల పైచిలకు ఇవాళ అసలు ప్లస్ వడ్డీ చెల్లిస్తున్నట్టు కనపడతా ఉంది. అంటే వచ్చే ఆదాయంలో 1/3 ఖర్చు పెట్టే డబ్బులో 1/3 కంటే ఎక్కువ కేవలం అప్పు కోసం పోతున్న విషయం మర్చిపోకండి. మనకు నానే ఉంటుంది, అప్పు చేసి పప్పు కూడా తినద్దు అంటారు.
అప్పుచేసి పప్పు కూడి తింటే శ్రీలంకకి ఏమైందో రేపు ఇక్కడ కూడా ఏదో ఆస్కారం ఉంటుంది కాబట్టి బాధ్యత ఉండాలి. అధికారం ఉందని నీకు ఓట్లు వేసి ముఖ్యమంత్రి చేతిలో కూర్చోబెట్టిందని చెప్పి తాత జాగిర్లాగా ఏది పదా చేసే హక్కు నీకు లేదు. రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలి తప్ప, నీ డ్యూటీస్ని ప్రక్రమంగా డిశ్చార్జ్ చేయాలి తప్ప, దానికి భిన్నమైన పద్ధతిలో పోతే ఇవాళ దాన్ని ఎవరు అలవ్ చేయరు, దాన్ని అర్థం చేసుకోండి అని చెప్పి కోరుతూ తప్పకుండా ఆ విషయం మీద త్వరలోనే మాట్లాడతామని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ మా ఎమ్మెల్యేలు కోరినట్టుగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, 75 సంవత్సరాల చరిత్రలో ఒక ఆదివాసీ మహిళ ఆడబిడ్డ ఈ దేశానికి రాష్ట్రపతి కాబోతా ఉంది. ఆత్మ గుండెల మీద చేసుకొని ఇవాళ అలాంటి బిడ్డని మనం సపోర్ట్ చేయాల్సిన అక్కర ఉందా లేదా? ఆత్మ ప్రబోధానుసారం, ఆత్మ ప్రబోధానుసారం మనం ఓట్లు వేసుకోవాల్సిన అక్కర ఉంది. ఇవాళ ఇంత బాధ్యత కలిగిన మనం, మనం బానిసలం కాదు, కట్టుబానిసలం అంత కూడా కాదు కాబట్టి బాధ్యతాయుతంగా వివరించాలని చెప్పి కోరుతున్నా. 100కి 100% రేపు ఎన్డీఏ తరఫున ప్రధానమంత్రి మోడీ గారు ఇలా సూచించినటువంటి భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ద్రౌపది ముర్ము గారు గొప్ప మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది 22వ తారీఖు అనుకుంటే నాకు తెలిసి 21 నాడు తేలిపోతుంది. ఇవాళ వారికి అడ్వాన్స్గా మా తరఫున శుభాకాంక్షలు. ఎవరు ఒక మాట నాకు బాగా గుర్తు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండే మీకు ఐడియా ఉండాలి. కరువు వచ్చింది, రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి, నేను గుర్తు చేస్తున్నాను, కృత్రిమ వర్షాలు కురిపించడం కోసం అని చెప్పి ఎరోప్లేన్ తెప్పించిండు, దానికి కొంత డబ్బులు ఖర్చు పెట్టిండు, మేఘమేళం చేసిండు, ఎక్కడ వర్షాలు పడలే, సక్సెస్ కాలే. ఇవాళ రెండో మాట, ఇవాళ మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంటే ఉంది, అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలోని ప్రభుత్వం ఈ గోదావరి పరివాహక ప్రాంతం మీద బాగా క్లౌజ్ బస్ట్ కురిపించి వరదల పాలు చేసి మా ప్రజలను చంపుకుంటుందని చెప్పి ఆరోపణ చేయడం విదేశీ కుట్ర ఎట్టుండదండి? వర్షాలు కురిపించేది విదేశీ కుట్ర ఉంటుందా? మాట్లాడడానికి అర్థం పడదు, ఆర్డర్ తప్పినట్టుంది, అందుకని ఆర్డర్ తప్పితే గిట్లా గిట్లాంటి మాటలే వస్తాయి. దీనికంటే ఎక్కువ ఏం లేదు.